గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టెంపర్ న్యూస్. నేను శ్రీ చందన. నేను మీ అవినాష్ జనగామ. హైదరాబాద్ పరిసరాల్లో ఆక్రమణలపై హైదరా ఉక్కుపాదం మోపుతోంది. గత కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను పక్కన పెట్టిన హైదరా ఆక్రమణ నిర్మాణాలపై మళ్లీ విరుచుకుపడుతోంది. నిన్న కోకాపేటలోని కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైదరా ఇవాళ తెల్లారే హైదరాబాద్ కూకట్పల్లికి వెళ్లింది. అక్కడ అక్రమ నిర్మాణాలపై కొరడ జులిపించింది. నల్ల చెరువును ఆనుకొని ఉన్న నిర్మాణాలు కూల్చివేసేందుకు తెల్లవారుజామునే చేరుకున్నారు హైదరా సిబ్బంది. పోలీసులతో కలిసి భారీ సంఖ్యలో వచ్చారు. దాంతో స్థానికుల్లో అలజడి మొదలైంది. కాసేపటి తర్వాత కూల్చివేతలు మొదలుపెట్టారు. దాంతో అక్కడున్న స్థానికులు ఆ నిర్మాణంలో ఉన్న భవనాలను కూల్చవద్దని మొరపెట్టుకున్నారు. కానీ హైదరా అధికారులు అందుకు ఒప్పుకోలేదు. అవి చెరువు ఎఫ్సిఎల్ పరిధిలో ఉన్నాయని, అక్రమ నిర్మాణాల కిందకు వస్తాయని చెప్పి కూల్చివేయడం ప్రారంభించారు. దాంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఓ వ్యక్తి దగ్గర తాము ఆ స్థలాన్ని లీజుకు తీసుకున్నామని, ఆరేళ్ల లీజ్ ఉందని, అందువల్ల అక్కడ తాము ఇల్లు కట్టుకుంటున్నామని ఓ బాధిత కుటుంబం చెప్తోంది. అది అక్రమమైతే తమకు టైం ఇవ్వాలని, అప్పుడు తాము వేరే చోటికి వెళ్తామని అంటున్నారు. టైం ఇవ్వకుండా కూల్చివేస్తే ఎలా అని ఆ బాధిత ఫ్యామిలీ ఆవేదన చెప్తోంది. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని అంటుంది. తమ ప్రాణాలు తీశాక కూలగొట్టమని బాధితులు ఏడుస్తున్నారు. తమ ఫ్యామిలీలో ఒక అమ్మాయి గర్భిణీ అని, ఇలాంటి పరిస్థితి ఉంటే కూల్చుతారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి కొంచెము కడుపుతో ఉందని చెప్తున్నాము. కడుపుతో ఉన్నప్పుడు ఏమైనా పడగొడతాడా?
అదంతా జ్ఞానం లేదా? ఇట్లా కొలగొడతారు? తప్పే, మా పిల్లనికి తెలియదు, మోసం చేసిండ్రు, అది చెరువులో ఉందని కట్టుకున్నాడు. టైం ఇవ్వండి, టైం ఇచ్చి మేము ఏదో మా అదృష్టం అనుకుంటాం, మీదైతాం. ఇప్పుడు ఎవరు సార్ బాధ్యతలు? ఇప్పుడు ఈ కిరాయికి ఇచ్చినోడా బాధ్యత, లేకపోతే నా కొడుకు మోసం చేసి కట్టుకున్నాడు బాధ్యత? ఎవరు సార్ ఆరేళ్ళు అగ్రిమెంట్ ఇచ్చిండ్రు? సిమెంట్ కన్స్ట్రక్షన్ ఒక బిల్డింగ్ ఎలా కడతారు అలా కట్టాను సార్ నేను. అన్ని ఏ టు జెడ్ కంప్లీట్ గా ఎలా కట్టాలి ఎట్లా ఇష్టం ముందు చెప్పినా కానీ సరే, మాకు అసలు చేనే చేయకుంటుంటే మేము. నీకున్నారు కదా కడుపు మీద పిల్లలు. చెప్పిన నేనే చెప్పిన మా బాయ్ గోడ నాకు చెప్పాను. ఇదిగో మా ఎదురులో గొడవ గొడవ చెప్పాను. చేసిన తర్వాత అధికారులు కొంత శాంతించారు. ఆ కుటుంబానికి చెందిన నిర్మాణాన్ని ప్రస్తుతానికి కూల్చకుండా ఆపుతామని హామీ ఇచ్చారు. దాంతో ఆ ఫ్యామిలీ ఉపశమనం పొందింది. దీనిపై త్వరలోనే అధికారులతో మాట్లాడాలని అనుకుంటూ ఆ ఫ్యామిలీ ఆందోళన విరమించింది.
మిగతా అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. ఇలా హైడ్రా ఎక్కడికి వెళ్తే అక్కడ టెన్షన్ మొదలవుతుంది. ముఖ్యంగా పేదవాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఇవాల్టి నుంచి మూసీ నది మధ్యలో అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలవ్వనుంది. దాంతో ఆ నది చుట్టుపక్కల వారికి ఆందోళన ఉంది. కూతులు మాట్లాడేది సేపటికైనా ఇప్పుడు వస్తున్నాయిరా, ఒక్కటి పనికి రాకుండా చేశాడు తెలుసా నాకు, అసలు కూతులే కాకుండా ప్రెగ్నెంట్. మీరు ఏం కాపాడతారు, మీరు ఏం రాష్ట్రం, మీది కాపాడడం కోసం చేస్తున్నాను అని అంటున్నారు. ఇది రైట్, హైడ్రాకి సంబంధించినటువంటి కూల్చివేతలు మనం చూస్తా ఉన్నాం. ఎఫ్టీఎల్ జోన్ కానీ, బఫర్ జోన్ కానీ, లేదంటే చెరువుల్లో కానీ కట్టినటువంటి కట్టడాలన్నింటినీ తొలగిస్తున్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. గత కొన్ని వారాలుగా ఇది రెగ్యులర్గానే జరుగుతూ ఉంది. మనం లైవ్లో చూస్తూ ఉన్నాం ఆల్రెడీ. కూకట్పల్లికి సంబంధించినటువంటి ఏరియాలో ఎక్కడైతే ఈ కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయో అక్కడ హాస్పిటల్కి సంబంధించినటువంటి బిల్డింగ్ని కూడా కూలుస్తున్నటువంటి ఘటన మనం చూసుకోవచ్చు. అక్కడ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా దీంట్లో క్లారిటీ ప్రభుత్వం సైడ్ నుంచి కూడా రావాల్సిన కొంత అవసరం అయితే ఉంది. మా ప్రాణాలు తీయమను, మా ప్రాణాలు తీసినాకనే కూలగొట్టం. ఎక్సలెంట్ వచ్చి పరిసరాల్లో ఆక్రమణపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. గత కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను పక్కన పెట్టిన హైడ్రా అక్రమ నిర్మాణాలపై మళ్లీ విరుచుకు పడుతోంది. నిన్న కోకాపేటలో కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా ఇవాళ తెల్లారే హైదరాబాద్ కూకట్పల్లికి వెళ్లింది. అక్కడ అక్రమ నిర్మాణాలపై కొరడా చులిపించింది. నల్ల చెరువును ఆనుకుని ఉన్న నిర్మాణాలు కూల్చివేసేందుకు తెల్లవారుజామునే చేరుకున్నారు హైడ్రా సిబ్బంది. పోలీసులతో కలిసి భారీ సంఖ్యలో వచ్చారు. దాంతో స్థానికుల్లో అలచడి మొదలైంది. దూరం
నోటీస్ రైట్. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి మరిన్ని సమాచారం అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చిదంబర్ రెడ్డి చెప్పండి, కూకట్పల్లిలో జరుగుతున్నటువంటి ఈ కూల్చివేతలకు సంబంధించి, అక్కడ హాస్పిటల్కి సంబంధించి కావచ్చు, లేదా అక్కడ కొత్తగా ఏర్పాటు అవబోతున్నటువంటి ఒక హోటల్కి సంబంధించి కావచ్చు, ఇళ్లకు సంబంధించి కావచ్చు, కూల్చివేతలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మనం విజువల్స్లో కూడా చూసాం, వాళ్ళ సామాను తీసి పక్కన పెట్టుకునేంత వరకు సమయం ఇస్తాం, ఆ తర్వాత కూల్చివేస్తాం అనేటువంటి మాట కూడా అక్కడ ఉన్న అధికారులు చెప్పినట్టుగా, బాధితులు చెప్పినటువంటి వీడియో మనం చూసాం. ఇప్పుడు మరిన్ని డీటెయిల్స్ చెప్పండి చిదంబర్ రెడ్డి. ఎస్ అవి అంటే మొదట్లో హైడ్రా మొదట్లో కూల్చివేతలు ప్రారంభించినప్పుడు ఏవైతే కట్టడాలు నిర్మాణంలో ఉన్నాయి, నిర్మాణ దశలో ఉన్నాయో వాటిని కూల్చివేస్తూ వచ్చారు. అది ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఒక హెచ్చరిక చేసినట్టు. ఆ తర్వాత పరిస్థితుల్లో ఆ తర్వాత మనం చూస్తే ఏదైతే కాలేజు స్పెసిఫిక్ గా మర్రి రాజశేఖర రెడ్డి సంబంధించిన కాలేజు కూల్చివేతకు సంబంధించిన డిస్కషన్ జరిగినప్పుడు దాన్ని నోటీస్ ఇచ్చినప్పుడు కూడా కేవలం కొద్ది సమయం మాత్రమే ఇస్తాము, ఆ తర్వాత ఎలాంటి ఎగ్జెంప్షన్స్ ఉండవు అనే విధంగా చెప్పడం జరిగింది. మనకి గత వారం కూల్చివేత సమయంలో కూడా మనం చూస్తే విల్లాలను కూల్చివేసే సమయంలో కూడా వాళ్ళు కేవలం లోపల ఉన్న ఏవైతే విలువైన వస్తున్నాయి వాటిని బయట తెచ్చుకునే సమయం తప్ప ఎక్కువ సమయము ఇవ్వము అనే విధంగా మాట్లాడడం కానీ, అలాగే రామ్నగర్ లో కూల్చివేసే సమయంలో కూడా కేవలం అక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉన్నా సరే దానికి ఎక్కువ సమయం ఇవ్వకుండా కేవలం లోపల ఉన్న విలువైన వస్తువులు బయట తీసుకొచ్చేందుకు తప్ప వేరే సమయం కనపడుతుంది. ఎందుకంటే హైడ్రా చాలా క్లియర్ గా ఉంది, ఒక్కసారి సమయం ఇస్తే దీంట్లో చట్టపరంగా కొన్ని చిక్కులు క్రియేట్ చేసే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేస్తారు. అంతేకాకుండా కీలకమైన విషయం ఏంటంటే ఈ రాజకీయ ఒత్తిడులు వచ్చే అవకాశం కూడా ఉంది అనే విధంగా కూడా కొంతమంది భావిస్తున్న నేపథ్యంలో హైడ్రా మాత్రం చాలా కేటగరికల్ గా అదే చాలా స్ట్రాటజికల్ గానే ఈ కూల్చివేతలు అయితే చేపడుతుంది. ఆ కూల్చివేతలు చేపట్టే క్రమంలో కూడా కేవలం అంటే వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చినా నోటీసులు ఇవ్వకపోయినా వాళ్ళకి కేవలం లోపల ఉన్న వస్తువులు బయట తీసుకోవడం తప్ప వేరే లేదు. అయితే ఎప్పటికప్పుడు మనం చూస్తుంటాము వీళ్ళు ఏదైతే అంటే అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో లేకపోతే ఎవరైతే ఈ ఆక్రమణలో లేదా ఆక్రమిత కట్టడాల్లో ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళకి తెలిసి చేసినా తెలియకుండా చేసినా దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హైదరా యాక్సెప్ట్ చేయట్లేదు. అది కేవలం ఆ జోన్ లో ఉందా లేదా అన్న ఆ ఒక్క పాయింట్ మాత్రమే చూస్తారు. మనం కుక్కట్పల్లికి సంబంధించిన విషయాన్ని చూస్తే నల్ల చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఆక్రమణ తొలగించే క్రమంలో కూడా దాదాపుగా నల్ల చెరువు విస్తీర్ణం 27 ఎకరాలు ఉంటే అందులో బఫర్ జోన్ లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టుగా వాళ్ళు గుర్తించారు. దానికి సంబంధించిన ఏదైతే అంటే సర్వే చేసేటప్పుడు కూడా డ్రోన్ సర్వే ద్వారా వాళ్ళు చేయించారు. అంతేకాకుండా బఫర్ జోన్ లోని మరో 4 ఎకరాల స్థలంలో 50కి పైగా భవనాలు ఉన్నాయని చెప్పి, అలాగే మరో 3 ఎకరాల్లో అంటే మొత్తం 7 ఎకరాల్లో 4 ఎకరాల్లో 50 భవనాలు 3 ఎకరాలు 25 భవనాలు 16 షెడ్లు ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించారు. సో ఇప్పుడు వీళ్ళకి టైం ఇచ్చి వాళ్ళని అక్కడ నుంచి ఖాళీ చేయాలని చెప్పేసి ఇదంతా వాళ్ళకి చాలా టైం తో కూడుకున్నారు. ఎందుకంటే దాదాపుగా 75 కుటుంబాలు ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి. అలాంటి సందర్భంలోనే వీళ్ళు కేవలం విలువైన వస్తువులు బయట తెచ్చుకోవడం చెప్పి కూల్చేస్తున్నారు. కాబట్టి అక్కడ మనం చూస్తున్న విజువల్ లో కానివ్వండి, ఉదయం నుంచి మనం టెలికాస్ట్ చేస్తున్న ఎక్స్క్లూజివ్ వీడియోస్ లో కూడా వాళ్ళు వచ్చి ఏంటంటే కనీసం మాకు కొద్ది సమయం అయినా ఇవ్వాలి కదా, మేము మాకు తెలియకున్నాము, తెలియకున్నప్పుడు మేము బాధితులం అవుతాం, కానీ మీరేమో మమ్మల్ని ఆక్రమణదారులుగా మీరు భావించడం కానివ్వండి, వాళ్ళు అలా బిహేవ్ చేయడం కానీ కరెక్ట్ కాదు అనే విధంగానే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తే చాలా మంది అయితే కన్నీరు మున్నీరు అవుతారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో ఇల్లు కొన్నాము, అలాంటి సందర్భంలో బఫర్ జోన్లు ఉన్నాయని అలా తెలియకుండా మేము బాధితులుగా ఉంటే మా మీదనే వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మంచిది కాదు అనే విధంగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తున్నప్పుడు ఓవరాల్ ఇది మొత్తము అబ్జర్వ్ చేస్తున్న హైదరాబాద్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా స్ట్రింజెంట్ యాక్షన్ కే ముందుకు వెళ్ళాలని డిసైడ్ అయిపోయింది. కాబట్టి కేవలం అక్కడ వాళ్ళకి విలువైన వస్తువులు తప్ప ఇంకా వేరే అవకాశం అయితే ఇచ్చే పరిస్థితి మనకి కనిపించట్లేదు అవినాష్. అదే చిదంబరం రెడ్డి అంటే ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడంతో చాలా మంది బాధితులు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, దీనికి అధికారులు ఏమైనా సమాధానం చెప్పే ఛాన్స్ ఉందంటారా?
మొదటి నుంచి ఎప్పుడైతే కూల్చివేతలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి కూడా అంటే పౌర సంఘాలు కానివ్వండి లేకపోతే ఇతరత్ర మేధావులు విశ్లేషకులు చెప్తున్నది ఏంటంటే తప్పు వాళ్ళది కాదు, ఎవరైతే ఆక్రమించి నిర్మించారో నిర్మించిన తర్వాత వీళ్ళు తెలియక కొన్న వాళ్ళు లేదా తక్కువ ధరకు వస్తుందని చెప్పి ఆశపడి కొన్న వాళ్ళే తప్ప వీళ్ళెవరు ఆక్రమణదారులు కాదు. ముఖ్యంగా చూస్తే మాత్రం ఎప్పుడైతే మనం ఇప్పుడు మాట్లాడుతున్న నవీన్ పెరుగు చెరువు కానివ్వండి, గతంలో కూడా కొన్ని అక్కడ కూడా ఏంటంటే పేదలు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలు మాత్రమే అక్కడ అపార్ట్మెంట్లు ఫ్లాట్లు కొన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ నిర్మాణాలు చేపట్టారో ఆక్రమణలకు గురి చేశారో ఆక్రమణలకు పాల్పడ్డారో వాళ్ళని బాధ్యులు చేసేలాగా చర్యలు ఉండాలి. కానీ తప్పు చేసిన వాళ్ళు ఒకరైతే శిక్ష విలువబడతారు, ఎందుకంటే వాళ్ళు అమ్మేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియని పరిస్థితి. అదే సందర్భంలో ఒకవేళ నిజంగానే ఇప్పుడు కొన్న వాళ్ళు ఆక్రమణదారులు అయ్యి ఉంటే ఈ శిక్ష వాళ్ళకు సరైందని చెప్పవచ్చు, కానీ వాళ్ళు కేవలం బాధితుల్లాగానే చూడాలనే విధంగా వాళ్ళు అడుగుతున్నది కానివ్వండి. మరొకటి ఏంటంటే ఎక్కువ సమయం ఇస్తే లీగల్ కాంప్లికేషన్స్ కానివ్వండి లేకపోతే ఇతరత్ర సమస్యలు వచ్చే పరిస్థితులు ఉన్నాయన్నది హైదరాబాద్ ముందుగానే గుర్తించింది కాబట్టి ఈ స్టెప్ తీసుకుంటుంది. ఇక్కడ వాళ్ళకి గవర్నమెంట్ కూడా కంపల్సరీ, ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎవరైతే ఆక్రమించి ఇలా కట్టి అమ్మేశారో వాళ్ళకి కంపల్సేషన్ ఇచ్చే ప్రయత్నం కానివ్వండి లేకపోతే అలాంటి ఒక రూల్ కానీ తీసుకొని రావాలనే విధంగా విశ్లేషకులు కానివ్వండి మిగిలిన వాళ్ళతో మాట్లాడదు. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నాము లక్షలాది రూపాయల వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్ము ఇవాళ ఒక్కసారిగా నేలమట్టం అయిపోతుంది. అలాంటప్పుడు ఎలా అయితే గవర్నమెంట్ ఈ ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు ఎలాంటిది స్టెప్స్ అయితే తీసుకుంటుందో అలాంటిది ఏదైనా ఒక రూల్ తీసుకొచ్చి అలాంటి అక్విజిషన్ ఏదైనా చేసిన లాగా ఎవరైతే ఇప్పుడు ఆస్తులు కోల్పోతారో వాళ్ళకి ఎంతో కొంత కంపెన్సేషన్ గవర్నమెంట్ ఇవ్వడం కానివ్వండి లేదా గవర్నమెంట్ ఎవరైతే ఆక్రమించి భవనాలు నిర్మించారో వాళ్ళ దగ్గర ఇప్పిస్తే బాగుంటుంది అనే ఒక సూచన అయితే చాలా మంది దగ్గర చూస్తాం. బట్ గవర్నమెంట్ ఇప్పుడు దాని మీద ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. ఆ డెసిషన్ తీసుకుంటే మేబీ వీళ్ళకి లాభం జరగవచ్చేమో కానీ బట్ అప్పటి వరకు అయితే మాత్రం వీళ్ళకి కేవలం ఆక్రమణదారులుగానే గుర్తించే అవకాశం మనకి ఎక్కువగా అనిపిస్తుంది. శ్రీచంద్ర చిదంబర్ రెడ్డి అయితే ఇది ఈ విషయం కూడా చెప్పండి, ఒకవేళ ఇలాగే కంటిన్యూగా కూల్చివేతలు కనుక చేస్తే ఇంతకుముందు మనం ఓవైసీకి సంబంధించినటువంటి హాస్పిటల్ కావచ్చు లేదా ఆయనకు సంబంధించినటువంటి ఏవైతే కాలేజ్ ఉందో దాని విషయంలో కూడా కొంత సమయం ఇస్తామనేటువంటి మాట ఇంతకుముందు ప్రభుత్వం కూడా చెప్పింది అనేటువంటి మాట మనం విన్నాం. మరి ఇదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఇప్పుడు హాస్పిటల్ని కూల్చేస్తున్నటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాం కదా, ఇదే అంశాన్ని ఇంతే దూకుడుగా ఓల్డ్ సిటీలో కూడా చేసేందుకు ఆస్కారమైన కనిపిస్తూ ఉందా, మనం ఆ వైపు ఏమైనా ఆలోచించవచ్చా? అయితే ఇక్కడ రాజకీయ కోణం ఒకటైతే ఇప్పుడు ఏదైతే యూటిలిటీ పబ్లిక్ యూటిలిటీకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అది ట్రస్ట్ కి సంబంధించిన హాస్పిటల్ గా చెప్తున్నారు ఎంఐఎం వాళ్ళు కానివ్వండి లేకపోతే ఓవైసీ బ్రదర్స్ ఒక ట్రస్ట్ కి సంబంధించిన ఒక హాస్పిటల్ లాగా చెప్తున్నారు. అక్కడ పేదలకి మేము సేవలు అందించే కోసం పెట్టాము. ముఖ్యంగా చూస్తే ఓల్డ్ సిటీ కానివ్వండి వాళ్ళందరూ దాదాపుగా దిగువ మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అఫోర్డ్ చేయలేదు దాన్ని మేము అక్కడ ఇస్తున్నాము. మెడికల్ కాలేజ్ కూడా దానికి అటాచ్ అయి ఉండడంతో అక్కడ దానికి సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ భవితవ్యం కూడా దాని మీద ఆధారపడింది. ఇవన్నింటినీ మీరు కన్సిడర్ చేసి దయచేసి వాళ్ళకి అవకాశం కొద్ది టైం ఇవ్వాలి అనే విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా మరొక కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే హైడ్రా కానీ అదే థాట్ ప్రాసెస్ లో చూడాల్సిన అవసరం మనకు కనిపించదు. ఎందుకంటే ఇది ఆక్రమణలో ఉంది, మీరు ఒకదాన్ని ఆపారంటే దానికి కంటిన్యూషన్ ఒక ప్రాపర్టీని బేస్ చేసుకుని మిగిలిన వాళ్ళందరూ కూడా దాన్ని ఎగ్జాంపుల్ గా చూపించే అవకాశం ఉంది. కాబట్టి ప్రైవేట్ ప్రాపర్టీస్ లేదా ఈ ట్రస్ట్ కానివ్వండి లేకపోతే పేదలకు సర్వ్ చేసే లాంటి ఆర్గనైజేషన్స్ ని చూసినట్టుగా ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చూసే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. బట్ చాలా క్లియర్ గా గతంలో కూడా రేవంత్ రెడ్డి చెప్పడం కూడా ముఖ్యమంత్రిగా ఉండడంతో పాటు హైదరాబాద్ కమిషన్ సంబంధించిన చైర్మన్ గారు చెప్పింది మాత్రం ఏంటంటే ఆక్రమణలకు సంబంధించి ఎలాంటి ఎగ్జెంప్షన్స్ ఉండవు అని. బట్ అదే సందర్భంలో మరికొన్ని ఆరోపణలు కూడా మనకు వినిపించాయి. ఇప్పుడు ఏదైతే హైడ్రా కమిషన్ ఆఫీస్ ఉందో అది కూడా బఫర్ జోన్ లోనే ఉంది, బుద్ధ భవన్ కూడా ఒక బఫర్ జోన్ లో ఉంది, మరి వాటిని కూడా కూల్చేస్తారనే ప్రశ్న చేసినప్పుడు ఒకవేళ అవసరమైతే నిజంగా ఆ పరిస్థితి అలా ఉంటే దాని వైపు కూడా మేము ఆలోచిస్తాము అనే విధంగా చెప్పడం జరిగింది. బట్ ఒక విషయంలో ఇక్కడ మనం ఏంటంటే హైడ్రా కొన్ని వాటికి ఎగ్జెంప్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనము దుర్గం చెరువు దగ్గర ఉన్న ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవి దాదాపుగా 30 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొద్ది ఎక్కువ టైం ఇచ్చారు. బట్ వాళ్ళు ఇప్పటికే కోర్టుకు వెళ్ళి దాని మీద స్టేటస్ కో ఆర్డర్ తీసుకున్నారు కాబట్టి దాని ఇప్పుడులో కూల్చివేతలు ఉండకపోవచ్చు. బట్ ఫ్యూచర్ లో మాత్రం ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ఫేజ్ 1 2 3 లాగా ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఏవైతే కట్టడాలు కట్టి దానిలో నివాసం ఎవరు లేరో వాటి మీద ఫస్ట్ టార్గెట్ చేస్తున్నారు. అంటే ఏవైతే నిర్మాణ దశలు ఉన్నాయో వాటిని ఫస్ట్ టార్గెట్ చేసుకుని నెక్స్ట్ టార్గెట్ లో తక్కువ సమయం అంటే గత మూడు నాలుగు సంవత్సరాలు ఏవైతే కట్టడాలు పూర్తయినాయో వాటి మీద టార్గెట్ చేస్తున్నారు. ఆ తర్వాత మీరు అన్నట్టుగా ఓల్డ్ సిటీ వైపు వెళ్తే ఓల్డ్ సిటీ అనేది ఎప్పుడు అన్ప్లాన్డ్ సిటీనే కాబట్టి ఓల్డ్ సిటీలో ఉన్న భవంతుల్ని మేబీ టచ్ చేయలేకపోవచ్చు కానీ బట్ ఏవైతే చెరువులు ఆక్రమణలకు గురైనవి కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితి బట్టి ఎందుకంటే మూసీ నది సంబంధించి కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మూసీ నది మొత్తం ఆక్రమణలకు గురైంది, దాన్ని క్లియర్ చేయాలి అంటే ఫస్ట్ టచ్ చేయాల్సింది ఓల్డ్ సిటీలోని ఒక కీలకమైన ప్రాంతాన్ని టచ్ చేయాలి. ఆ బార్కాస్ గారి అటు సైడ్ అంతా కూడా కొద్దిగా సమస్యాత్మక ప్రాంతాలుగా మామూలు ఎలక్షన్ టైంలో చూస్తున్నాం. అలాంటిది అక్కడ కూల్చివేతలు చేపట్టడం చాలా కష్టసాధ్యమైన పని. సో దానికి గవర్నమెంట్ అయితే స్ట్రిక్ట్ గా ఉంది కానీ బట్ అక్కడ దాకా వెళ్తే కానీ మనం దాన్ని విశ్లేషించడం కొద్దిగా కష్టమే అవినాష్.
రైట్. అలాగే ఇదే సందర్భంలో చిదంబర్ ఈ మాట కూడా చెప్పండి, నిన్న మూసీ నదికి సంబంధించినటువంటి చోట్ల కూడా కొన్ని అక్రమ కట్టడాలని కూల్చివేయడం జరిగింది. బట్ దానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ ట్వీట్ ఒకటి హైడ్రా కమిషనరా లేదా హైడ్రా ట్విట్టర్ హ్యాండిల్ నుంచి రావడం అయితే జరిగింది. ఏమని, మాకు ప్రభుత్వం ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదు, మేము కాదు ఆ కూల్చివేతలు చేసింది అనేటువంటి స్టేట్మెంట్ ఒకటి హైడ్రాకి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ నుంచి వెలువడింది. మరి దీనిపైన ఏమైనా సమాచారం ఉందా మన దగ్గర? అయితే హైడ్రా ఇప్పటిదాకా మనం గమనిస్తే ఏదైనా సరే డెసిషన్ తీసుకున్న తర్వాత ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అది దాదాపుగా మన మీడియాలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే మనకు కూడా ఆ సమస్య ఉత్పన్నం అవ్వకూడదు అంటే మనకు కూడా అనే ఉద్దేశంలోనూ అలాంటి ఆలోచన విధానంలోనే హైడ్రా మొదటి నుంచి పోతుంది. అందులో భాగంగానే ఎప్పుడు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు డైరెక్ట్ గా అక్కడ. అంటే మామూలుగా ఏంటంటే ఒక రెక్కి లాంటి జరుగుతుంది, తర్వాత తెల్లవారుజామున 4:30-5 గంటల వరకు నుంచి స్టార్ట్ చేస్తే ఒక 6 గంటల వరకు అక్కడికి బుల్డోజర్లు చేరుకున్నాయంటే మీనింగ్ ఏంటంటే అది కూల్చేస్తున్నారు. అది గతవారం కూడా మనం చూసాము, ఎదురుగా ఉన్న బిల్డింగ్లు కూల్చేస్తూ ఏ హోటల్లో అయితే కూర్చొని వాళ్ళు ఛాయ్ తాగారో టిఫిన్ తిన్నారో 11 గంటల సమయంలో ఆ హోటల్ని కూడా కూల్చేసిన సందర్భం. అంటే వాళ్ళు ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఎలాంటి నోటీసులకు సంబంధించి నోటీసులు ఇస్తున్నామో ఇచ్చామని చెప్తున్నారు, కానీ దానికి సంబంధించి అయితే కొన్ని అభ్యంతరాలు అయితే మనకు వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా చూస్తే మాత్రం కొన్ని చోట్ల హైదరాబాద్ పేరు చెప్పుకొని కొన్ని చోట్ల ఇట్లాంటి అక్రమాలు జరుగుతున్నాయని అయితే చెప్తున్నారు. బట్ ఏదైతే మనం మూసీ నదికి సంబంధించింది హైదరా అయితే ఆ కూల్చివేతలు చేపట్టలేదు, అది లోకల్ గా ఉన్న మున్సిపల్ వీలు కానివ్వండి లేకపోతే ఇతరత్ర ఏమైనా వేరే బాడీస్ ఏమైనా టచ్ చేస్తున్నాయి. బట్ దాని మీద ఇప్పటివరకు అధికార ప్రకటన అయితే ఏమి రాలేదు అభిలాష్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చిదంబర్ రెడ్డి ఫర్ ఆల్ ద డీటెయిల్స్. మా ప్రాణాలు తీయమని మా ప్రాణాలు తీసినా కానీ కూల కొట్టవాను. మా ప్రాణాలు తీయమను మా ప్రాణాలు తీసినా కానీ కూల కొట్టవాను. అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి, షార్ట్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్.